ప్రక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం బిఆర్ అంబేద్కర్ ఈ పేరు వినని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మరణానంతరం భారతరత్న అవార్డు కూడా పొందిన అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా ఆర్థికవేత్తగా లాయర్గా భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ గారి కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా అన్నిటికీ మించి దళితులకి అనగారిన వర్గాల వారికి దేవుడిగా భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా కీర్తి గడించిన అంబేద్కర్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున తన తల్లిదండ్రులకి పద్నాలుగో సంతానంగా జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున తనకి అరవై ఐదు సంవత్సరాల వయసులో మరణించారు అయితే ఆయన జననానికి మరణానికి మధ్య సాధించిన విజయాలు ఆయన్ని చిరస్మరణీయుడిగా మార్చాయి అంబేద్కర్ గారిని బాబాసాహెబ్ అని భీమ్ అని కూడా పిలుస్తారు అంబేద్కర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్ జిల్లాలో గల మో అనే కంటోన్మెంట్ ప్రాంతంలో జన్మించారు అయితే ఆ ప్రాంతం పేరుని రెండు వేల మూడులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంబేద్కర్ గారి గుర్తుగా అంబేద్కర్ నగరాన్ని మార్చింది అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ ఆర్మీలో సుబేదార్ స్థాయి అధికారిగా పనిచేసేవారు తల్లి భీమాబాయి ఇంటి బాధ్యతలు చూసుకునేవారు వారి తల్లిదండ్రులకు జన్మించిన పద్నాలుగు మంది సంతానంలో చివరివారు అంబేద్కర్ అయితే వారిలో అంబేద్కర్ గారితో పాటు మరో ముగ్గురు సోదరులు ఇద్దరు సోదరిమనులు మాత్రమే జీవించగా మిగిలిన వారు చిన్నతనంలోనే చనిపోయారు చదువు మాత్రమే మనిషిని ఉన్నత మార్గంలో నడిపిస్తుందని చిన్ననాటి నుంచి బలంగా నమ్మిన అంబేద్కర్ గారు తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మధ్యప్రదేశ్లో బొంబాయిలో పూర్తి చేసి ఉన్నత విద్యని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పూర్తి చేశారు తన లా డిగ్రీని పిహెచ్డీని కూడా లండన్లోనే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పూర్తి చేశారు అంబేద్కర్ గారు విదేశాల్లో ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా ఘనత సాధించారు ఉన్నత విద్యను చదువుతున్న సమయంలోనే సమాజంలో కులాలు మతాలు ప్రాతిపదికన ఉన్న విభజన అస్పృశ్యతను గమనించి తన తోటి విద్యార్థులు ఉద్యోగులు మనుషులు కూడా అంటరాంతనాన్ని కొనసాగిస్తున్నారని గ్రహించి అంటచబులిటీకి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు నాయకత్వం ఉండాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఆరులో తనకి కేవలం పదిహేను సంవత్సరాల వయసులో రమాబాయి గారిని వివాహం చేసుకున్నారు అప్పటికి రమాగారి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అంబేద్కర్ గారు తన ఉన్నత విద్యను కొనసాగించడానికి రమాబాయి గారు ఎంతగానో సహకరించారని స్వయంగా ఆయనే అనేక సందర్భాల్లో చెప్పారు అంబేద్కర్ గారు దంపతులకి మొత్తం ఐదుగురు సంతానం ఆ ఐదుగురు సంతానంలో యశ్వంత్ గారు మినహా మిగిలిన అందరూ వారి చిన్నతనంలోనే చనిపోయారు యశ్వంత్ అంబేద్కర్ గారు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాకి రెండవ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు రమాబాయి గారు ఒక పేద కుటుంబంలో జన్మించారు వారి తల్లిదండ్రులు బిక్కు దోత్రే మరియు రుక్మిణి గారు రమాగారికి ముగ్గురు సోదరిమణులు ఒక సోదరుడు ఉండేవారు రమాకారు తండ్రి హార్బర్లో చేపలమ్ముతూ జీవనం సాగించేవారు రమాగారి తల్లి రమాగారి చిన్న వయసులోనే మరణించారు రమాగారి వివాహం అంబేద్కర్ గారితో పంతొమ్మిది వందల ఆరులో చాలా నిరాడంబరంగా స్థానికంగా ముంబైలో ఉన్న ఒక వెజిటబుల్ మార్కెట్లో జరిగింది అంబేద్కర్ గారు రమాబాయి గారిని ప్రేమగా రాము అని పిలిచేవారు కాగా రమాగారు అంబేద్కర్ గారిని సాహెబ్ అని పిలిచేవారు అయితే రమాగారు దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై ఏడున బొంబాయిలో మరణించారు తన జీవితంపై రమాబాయి గారి ప్రభావం ఎంతో ఉన్నతమైందని తాను రచించిన అనేక పుస్తకాల్లో ప్రస్తావించడంతో పాటు అంబేద్కర్ గారి జీవిత చరిత్రపై రూపొందిన అనేక సినిమాలు టీవీ కార్యక్రమాలు నాటికల్లో రమాబాయి గారి పాత్రను అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దటం అంబేద్కర్ గారి జీవితంపై ఆవిడ చూపిన ప్రభావం ఎలాంటిదో తెలియచేస్తుంది రమాబాయి గారు చనిపోయే నాటికి అంబేద్కర్ గారి వయసు నలభై నాలుగు సంవత్సరాలు ఆ తరువాత రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించిన అంబేద్కర్ గారు బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులుగా బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా భారత రాజ్యాంగానికి సంబంధించి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అనేక బాధ్యతలు నిర్వహించిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని రాయటానికి మొత్తం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ ఈ బాధ్యతను నిర్వహించింది రాజ్యాంగంపై మొదటి సంతకం అప్పటి ప్రధాని నెహ్రూ గారు చేయగా ఆఖరి సంతకం అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు మొత్తం అప్పట్లోనే దాదాపు అరవై నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్తో రూపొందిన రాజ్యాంగం అప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు స్థానాన్ని భర్తీ చేసింది ఎంతో క్లిష్టతరమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో భాగంగా ఎన్నో నిద్రలేమి రాత్రులు గడిపిన బీఆర్ అంబేద్కర్ గారికి నిద్రలేమితో పాటు కాలనొప్పులు డయాబెటీస్ రావడంతో ఆయన ఇన్సులిన్ మరియు హోమియోపతి మందులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆ ట్రీట్మెంట్ కోసం బొంబాయి వెళ్ళిన సమయంలో డాక్టర్ శారదా కబీర్ గారితో పరిచయం ఏర్పడింది అంబేద్కర్ గారికి పరిచయం ఉన్న డాక్టర్లు మీ ఆరోగ్యం నయమవ్వాలంటే బాగా వండిపెట్టి వైద్య పరిజ్ఞానం కలిగి మీ గురించి బాగా శ్రద్ధ తీసుకునే వారు ఉంటే సాధ్యమవుతుందని తెలపడంతో అంబేద్కర్ గారు తన గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న డాక్టర్ శారదా కబీర్ గారినే వివాహం చేసుకొని ఆమె పేరుని సబితా అంబేద్కర్గా మార్చి ఆవిడతో కలిసి జీవించారు సవితా గారికి చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఎక్కువ ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పుణేలో సాగింది ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో బొంబేలోని గ్రాండ్ మెడికల్ కాలేజ్లో తన ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేశారు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత గుజరాత్లోని మేజర్ హాస్పిటల్లో ఫస్ట్ క్లాస్ మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని పొందారు కానీ అక్కడ ఆమె అనారోగ్యానికి గురికావటంతో అక్కడ ఉద్యోగం మానేసి తిరిగి ఇంటికి వచ్చేశారు ఆ తర్వాత అంబేద్కర్ గారిని ఇంటర్ మ్యారేజ్ చేసుకున్నారు సవిత గారు తోడబుట్టిన వాళ్ళు ఎనిమిది మందిలో ఆరుగురు ఇంటర్ క్యాష్ మ్యారేజెసే చేసుకున్నారు వారిది కట్టుబాట్లు కఠినంగా ఉండే మరాఠీ బ్రాహ్మణ కుటుంబం వారి కుటుంబం ఇంటర్కాస్ట్ మ్యారేజ్లకు వ్యతిరేకం కాదు ఎందుకంటే వారి కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం డిసెంబర్ ఆరున తనకి అరవై ఐదు సంవత్సరాల వయసులో మరణించారు సవిత గారు రెండు వేల మూడులో తనకి తొంభై మూడు సంవత్సరాల వయసులో మరణించారు అంబేద్కర్ గారి రాజకీయ జీవితం వ్యక్తిగత జీవితం సామాజిక సేవా జీవితం ఇలా ప్రతి అంకమూ ఎంతో స్ఫూర్తిదాయకమైంది అయితే ఆయన సామాజిక సేవ రాజకీయ జీవితం గురించి తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవిత విషయాలు విశేషాలు ఎక్కువ మందికి తెలియవు వ్యక్తిగతంగా అంబేద్కర్ గారి సిద్ధాంతం ఒకటే అందరూ సమాన హక్కులతో సమాన గౌరవంతో సమాన విద్యా ఉద్యోగ అవకాశాలతో శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలనేది అందుకు అనుగుణంగానే ఆయన వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందే వరకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు కానీ దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో నెలకొన్నాయి అంబేద్కర్ గారి ఆశయ సాధనకి ప్రతి ఒక్క భారతీయుడు పునరంకితమయ్యి కులమత వర్గ వైషమ్యాలకు అతీతంగా నవభారతావని స్థాపించడానికి కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివ్వాలి ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Thank you for watching.